ఈ యొక్క నక్షత్రంలో అంటే ఉత్తర అనే నక్షత్రంలో త్రయో అంటే మూడు పాదాలు, తర్వాత ఉత్తరాత్రయో హస్త హస్త మొత్తము అంటే నాలుగు పాదాలు, ఉత్తరాత్రయో హస్త చిత్రార్థము అంటే దానిలో మూడు పాదాలు, దీనిలో నాలుగు పాదాలు అంటే ఏడు పాదాలు అంటే ఇంక రెండు పాదాలు కావాలి కాబట్టి చిత్రంలో రెండు పాదాలు కలిపి కన్యారాశి అనేది ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం వచ్చేసరికి 2, లాభం రావడం మాత్రం 12 ఉంటుంది, వ్యయం మాత్రం 2గా ఉంటుంది, అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. రెండు సమానమే, రాజపూజ్యం కానీ అవమానం కానీ రెండు సమానంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీ మాటపై ఇతరులు నడిచేట్టు చేస్తారు. అంటే ఏంటంటే మీరు ఒక పని చెప్పారనుకోండి, ఆ పనిని వేరే వాళ్ళు ఏంటంటే మీకు నచ్చినట్టుగా చేయటానికి అవకాశం అనేది ఉండేలాగా మీరు చేస్తూ ఉంటారు. పట్టుదల ఎక్కువ, కార్య సాధకులు. ఈ సంవత్సరం మాత్రం ఏ పని అనుకున్నా సరే మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ యొక్క శక్తియుక్తులతో మాత్రం స్త్రీ పురుషులను కూడా అంటే భార్యాభర్తలు కానీ బయట పరాయి స్త్రీలైనా సరే పరాయి పురుషులనైనా సరే వశం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఒక ఆట ఆడిస్తారు, ఈ విధంగా చేసి ఒక ఆట ఆడించడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు వచ్చేసరికి ఇప్పుడు బాగానే ఉంటుంది అనేది మొత్తం దీనిలో రాసి ఉంది. భార్యను ప్రేమించేది ఆమె ప్రాబల్యం వల్ల మీకు కాస్త యోగబలం పెరుగుతుంది, శక్తిని మించిన పనులు చేయదురు. అంటే ఇంట్లో సక్రమంగా ఉంటే మగ మనిషికైనా సరే కాస్త ఇబ్బందిగా ఉండకుండా, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా కనుక ఉన్నట్లయితే వారు ఎక్కడ ఏ పని చేయాలి అనుకున్నా సరే మనశ్శాంతితోటి చేస్తారు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మాత్రం కాస్త మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో కాస్త మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా కూడా సంతోషమైనటువంటి వార్తలు అంటే పిల్లల ఎదుగుదల కానీ పిల్లలకి ఏదైనా జాబ్ రావడం కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త పుణ్యతీర్థాలలో కూడా స్నానం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. తర్వాత ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం, అధికారులు వశం చేసుకొని మీ చేతిలో పెట్టుకుంటారు. తర్వాత వచ్చేసరికి ప్రమోషన్లతో కొన్ని బదిలీలు, కొన్ని వర్గాల వారికి వాళ్ళ కాస్త ఇబ్బందులు తప్పవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి మాత్రం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు విలాసవంతంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, విలాసవంతంగా జీవించడం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి మాత్రం పర్మనెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేయే వాళ్ళకి మాత్రము మరొక కంపెనీలకు మంచి ప్యాకేజీలతోటి వెందరు. అంటే ఇక్కడ 10,000 ఇస్తే అక్కడ 15,000 20,000 ఇస్తానంటే అటు వెళ్ళిపోతారు అన్నమాట. కార్మిక సంఘాలలో ఉన్నవారికి పదవులు తప్పక లభించును. తర్వాత రాజకీయ నాయకులకు మంచి అనుకూలంగానే ఉంటుంది, ప్రజలకు కూడా కాస్త మంచి పేరు సాధించే ప్రయత్నంలో ఉంటారు. కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళి రాజకీయ నాయకులకి ఇది మంచి యోగమే. ఏదో ఒక పదవి ఖచ్చితంగా లభించును. శత్రువుల ఎత్తులను చిత్తు చేసి అధికారం పొందగల పట్టుదలలో ఉంటారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయం మీదే అవుతుంది. ఆకర్షణ మాత్రం ప్రజా ఆకర్షణ బాగానే ఉంటుంది. కళాకారులకు మాత్రం మొత్తం బాగానే ఉంటుంది, అవార్డులు రివార్డులు పొందగలరు. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేటు సంస్థల ద్వారా కూడా అవార్డులు రివార్డులు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఈ అన్ని రంగాల వారికి మాత్రం లాభదాయకమే. రైస్ మిల్లర్లకు విశేష లాభము. షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లు మాత్రం కొంత విడిదుడుకులుగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయని వారికి మాత్రం మంచి లాభాలుగా ఉంటాయి. కాంట్రాక్టుదారులకి నూతన పనులు లాభంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేసి విశేష లాభం పొందగలరు. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి వ్యాపారాలు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మిగతా ఏ పరీక్షల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాయే వారైనా సరే ఎవరైనా సరే మంచి సీట్లు అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. విదేశీ చదువుల్లో కూడా కాస్త రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం రెండు పంటలు అనుకూలించును. తర్వాత ఆశించిన దానికంటే దిగుబడి ధరలు ఉండటం వల్ల అనుకూలత. కౌలుదారులకు మాత్రం లాభంగా ఉంటుంది. గతంలో చేసిన రుణాలు కూడా తీరవడానికి అవకాశం అనేది ఉంటుంది. గృహ నిర్మాణ లాభము, అది కాకుండా ఏంటంటే గృహాలు ఆగిపోయిన గృహాలు కూడా ఈ సంవత్సరం కట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. శుభకార్యములు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. చేపలు, రొయ్యలు, చెరువులు వేయవారికి లాభము. కోడి పరిశ్రమలు కూడా మిశ్రమల ఫలితాలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది.
తర్వాత తులారా